మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి మనిషి జీవన విధానానికి డబ్బు చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్కరికి డబ్బు సంపాదించాలనే కోరిక ఉంటుంది. కొంతమంది ఎంత డబ్బు సంపాదించినా ఇంకా సంపాదించాలనే ఆశతోటే జీవిస్తూ ఉంటారు. డబ్బును సంపాదించడానికి ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది ఎంత డబ్బును సంపాదించినా సరే ఆ డబ్బు మాత్రం ఇంట్లో నిలవదు. కొన్ని అనవసర ఖర్చులకు వృధాగా పోతూ ఉంటుంది. ప్రస్తుత కాలంలో మనిషి డబ్బు లేకుండా జీవించడం చాలా కష్టం. దీనికోసం ప్రతి ఒక్కరూ రాత్రి పగలు అనే తేడా లేకుండా పనులు చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా కొంతమంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు. వారు చేసే వ్యాపారాలలో లాభాలు రావాలని కోరుకుంటారు. అలాగే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్ రావాలని కోరుకుంటారు. అంతేకాకుండా ఏ సమస్యలు లేకుండా ఆనందంగా కుటుంబంతో జీవించాలని కోరుకుంటూ ఉంటారు. వారి కోరికలు నెరవేరటానికి ఎన్నో పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. కొందరు ఎన్ని పూజలు వ్రతాలు చేసినా వారికి ఎటువంటి ఫలితం ఉండకపోవచ్చు. వారి సమస్యలు తీరకపోవటమే కాకుండా ఇంకా పెరిగిపోతూ ఉంటాయి. దీంతో మనశ్శాంతి కరువు అవుతుంది. మరి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు సోమవారం రోజున ఏమి చేయటం ద్వారా మీ సమస్యలు తీరి ఆనందంగా ఉంటారో ఈరోజు మనం తెలుసుకుందాం. సోమవారం రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి. తరువాత మీ పూజగదిని శుభ్రం చేసుకోవాలి. పరమేశ్వరుడి పటాన్ని మీ పూజగదిలో పెట్టి పసుపు కుంకుమ ఎర్రటి పువ్వులతో పూజించాలి. ఆ తర్వాత ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. ఈ విధంగా చేసిన తర్వాత పరమేశ్వరునికి చిమ్మిరిని నైవేద్యంగా పెట్టాలి. తర్వాత శివ అష్టోత్తరాన్ని పారాయణం చేయాలి. చివరిగా మీ మనసులో కోరికలు ఆ శివునికి చెప్పుకుని నమస్కారం చేసుకోవాలి. నైవేద్యంగా పెట్టిన చిమ్మిలిని మీరు ప్రసాదంగా స్వీకరించాలి. ఈ విధంగా ప్రతి సోమవారం చేయటం వలన మీకు ఉన్న సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా మీ కోరికలు తీరి ధనవంతులు అవుతారు. ధనాన్ని మనకు ప్రసాదించేది ఆ భోలాశంకరుడే కాబట్టి ప్రతి సోమవారం విభూతిని ధారణ చేసుకుని తర్వాత ఆ స్వామికి బెల్లం నువ్వులను కలిపి తయారు చేసిన చిమ్మిలిని నైవేద్యంగా పెట్టడం వలన మీ కోరికలన్నీ నెరవేరుతాయి. కావున ప్రతి ఒక్కరూ ప్రతి సోమవారం ఇప్పుడు చెప్పుకున్న విధంగా చేయటం వలన ఆ శివుని అనుగ్రహంతో మీకున్న సమస్యలన్నీ తొలగి మీకున్న కోరికలన్నీ నెరవేరి ఐశ్వర్యవంతులు అవుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.